హరే కృష్ణ అండి, అందరికీ స్వాగతము. నిత్యం భాగవత సేవకి ముందుగా క్లాస్ స్టార్ట్ చేయ ముందు ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే भक्तिर्भगवती नैष्टिके. ग्रंथराज श्रीमद्भागवतम की जय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. మనం ఇప్పుడు 5వ స్కంధము 13వ అధ్యాయంలో 10వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. 10వ శ్లోకమే కదా మాతాజీ? అది మాతాజీ 16 మాతాజీ 16 మాతాజీ 16 అండి 16 మాతాజీ. ఓకే ఏంది 16 జరగాలి. 16వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. హరే కృష్ణ. yes మాతాజీ. ప్రసజ్జతి క్వాపి లదా భుజాశ్రయా क्वचित् कदाचिद् क्वचित् कदाचिद् दरिचक्रतस्त्रना दरिचक्रतस्त्रसन् मुख्यं विदत्ते बककज्ञवृत्तैः हरे कृष्णा. शांति माताजी. हरे कृष्णा माताजी. మీరు భాష్యం చదవండి. అందరూ మ్యూట్ లో ఉండాలి మాతాజీ. ఓన్లీ చదివే వాళ్ళు తప్పించి ఓన్లీ హ్యాండ్ రైజ్ చేయాలంతే. భవారణ్యమునందు జీవుడు కొన్ని మార్లు లతలను ఆశ్రయించి వానిపైనున్న పక్షుల కలవరమును వినగోరుచుండును. అరణ్యమునందు సింహ భయముచే అతడు కొంగలు పాంగ పక్షులు రాబందులతో చెలిమి చేయును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రమేష్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే శాంతి మాతాజీ చదవండి మాతాజీ. మాతాజీ చదువుతారా మాతాజీ? చదవండి మాతాజీ. భాష్యం. భవారణ్యమునందు పెక్కు పశువులు పక్షులు మరియు పెక్కు వృక్షములు లతలు ఉన్నవి. జీవుడు కొన్ని మార్లు ఆ లతలను ఆశ్రయింపగోరును. అనగా భార్య యొక్క బహులతల ఆలింగనమున అతడు సుఖమున అందగోరును. లతలపై కలవరము కావించు పెక్కు పక్షులున్నవి. భార్య యొక్క తీయని పలుకులను వినుచు అతడు సంతుష్టుడు కాగోరునని అది సూచించును. అయినను వృద్ధాప్యమున అతడు మరణమును తలుచుకొని భయపడును. ఆ మరణమే గర్జించు సింహముతో పోల్చబడినది. సింహం యొక్క దాడి నుండి తనను రక్షించుకొనుటకు అతడు పూటకపు స్వాములను యోగులను అవతారములను కపటములను మోసగాండ్రును ఆశ్రయించుచుండును. మాయచే ఈ ప్రకారము వంచింపబడి జీవితమును నిష్ఫల మనొచ్చుకొను. హరిం వినా వృత్తిం న తరంతి. శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయింపక ఎవ్వడును మృత్యుభయం నుండి బయటపడలేడు. హరి అను పదము సింహమును మరియు దేవదేవుని సూచించును. మృత్యు సింగము బారి నుండి బయటపడుటకు మనుజుడు శ్రీహరిని ఆశ్రయించవలెను. కానీ అల్పజ్ఞులగు మానవులు మృత్యుబంధము నుండి రక్షింపబడుటకు భక్తి రహితులగు మోసగాండ్రును కపటులను ఆశ్రయించరు. భవాటవియందు జీవుడు మొట్టమొదట భార్య యొక్క బహు బహుళతలను ఆశ్రయించి ఆమె తీయని పలుకులను వినుచు సుఖము నందబోరును. పిదప అతడు పొంగలు కాంక పక్షులు రాబందులను పోలిన నామమాత్ర గురువులను సాధువులను కొన్ని మార్లు ఆశ్రయించుచుండును. ఈ విధముగా శ్రీకృష్ణుని ఆశ్రయింపక అతడు రెండు విధాలుగా మోసపోవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ బద్ధ జీవులు అంటే ఈ భౌతిక లోకంలోని జీవుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో చూపిస్తున్నారనమాట. ఇప్పుడు మనము ఎవరైనా అరణ్యానికి వెళ్తే అక్కడ ఏం నచ్చుతుందండి? మంచిగా పక్షుల యొక్క కిలకిలా రావాలు వింటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. అంతేకాని రాబందులవి గుడ్ల గుబలవి పలుకులు విన్నా కానీ ఏదైనా క్రూర మృగాల జంతువుల యొక్క సౌండ్స్ విన్నా కానీ చాలా భయంగా అనిపిస్తుంది, చాలా అభద్రతా భావం కలుగుతుంది అన్నమాట. అందుకని ఏం చేస్తారండి, మంచి పక్షుల యొక్క వాటి యొక్క పలుకుల్ని వినాలనుకుంటారు ఆ అడవిలో ఉన్న జీవులు. అలానే ఈ భౌతికమైన జీవితంలో ఎలా అంటే ఎవరికైనా సరే వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపించకుండా తీయని పలుకులు పలికేది, అది భార్య అయినా సరే, పిల్లలైనా సరే, మన చుట్టుపక్కల వాళ్ళైనా సరే, మన గురించి ఏవైనా ఎన్ని లోపాలైనా ఉండని అది సరి చేసుకోమని చెప్తే అది భార్య చెప్పినా ఎవరు చెప్పినా ఎవరికి నచ్చదు. ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చేసినా కానీ చాలా బాగుందనాలి, వాళ్ళని మెచ్చుకోవాలి. అలానే లోపాలని చెప్పకుండా ఎప్పుడైతే భార్య తీయగా మాట్లాడుతుందో అలాంటి పలుకుల్ని ఏ భర్త అయినా వినడానికి చాలా ఇష్టపడతాడనమాట. మనము ఎక్కువగా చెప్తుంటారు, మనకి సామెత ఉంటుందన్నమాట, ఇంట గెలిచి రచ్చ గెలవండి అని సామెత. అంటే ఇంట్లో వాళ్ళ యొక్క మనసుని గెలుచుకోవాలి ఫస్ట్, తర్వాత నువ్వు బయట ఏం చేస్తావు అనేది తర్వాత. అందుకే ఇంట్లో వాళ్ళ మనసుని గెలుచుకోవాలి అంటే గెలుచుకున్నాము అనడానికి మనకి ఉదాహరణ ఏంటంటే సింబాలిక్ గా ఏం చెప్పొచ్చు, వాళ్ళు మనతో మంచిగా మాట్లాడతారు. మంచిగా మాట్లాడితే అప్పుడు మనకి అనిపిస్తుంది అయ్యో మనం చేసేవన్నీ వాళ్ళకి నచ్చుతున్నాయని. అది మనము ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇంకా అలాంటి పలుకులు ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ క్రూర మృగాల యొక్క ఘీంకారం ఎవరికి నచ్చదనమాట. ఇక్కడ ఇది ఆ సింహనాదం అనేది, సింహ యొక్క గర్జన అనేది ఇక్కడ ఎలా పోలుస్తున్నారంటే ఆ సింహ గర్జన ఎవరికైనా అడవిలో వింటే ఎంత భయం కలుగుతుందో ఈ భౌతిక జీవితంలో ఉన్న బద్ధ జీవుడికి కూడా మరణం అంటే అంత భయం అనమాట. నిరంతరం మరణాన్ని గురించి ఎంతో భయపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి మనకి కోవిడ్ వచ్చింది. ఆ సమయంలో ఆ కోవిడ్ వల్ల అసలు ఎవరికైనా వస్తే అది ఎప్పుడు వస్తుందో, అది మరణిస్తామో అది తర్వాత విషయము. అందరూ మరణించవచ్చు, మరణించకపోవచ్చు. మన రెసిస్టెన్స్ పవర్ ఉంటే మనకి ఏం కాకపోవచ్చు కూడా. కానీ అది వస్తుందేమో అని భయము, వచ్చింది అనే భయము, మన తోటి వాళ్ళు మరణించారు అనే భయంతోనే చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఈ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి మరణించడం కంటే భయంతో మరణించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కారణం ఏంటి అంటే మరణము అంటే అంత భయము. ఎందుకండి అంత భయము? ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, నేను అంటే ఈ భౌతికమైన శరీరమే అని భావిస్తారో వాళ్ళకి మరణం అంటే అంత భయం. ఎవరంటే మరణానికి ఎక్కువ భయపడుతూ ఉంటారు. చూడండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా మరణం అంటే భయం. మనకు అనిపిస్తూ ఉంటుంది మరి ఎందుకు అంతగా భయపడతారు మరణానికి? ఏముంది మరణంలో? ఒకవేళ మనం మరణిస్తే ఈ శరీరాన్ని వదిలేస్తాము అంతే కదా అని మనకు అనిపిస్తుంది. కారణము అజ్ఞానం. ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, ఎవరైతే శారీరకమైన శరీరమే, ఈ శరీరమే నేను అనే భావనలో ఉంటారో వాళ్ళు మాత్రమే మరణానికి ఎక్కువగా భయపడతారు. అలానే ఈ భౌతికమైన లోకంలో కూడా ఆ జీవుడు మరణానికి ఎక్కువగా భయపడుతూ ఉన్నాడో వాళ్ళ లోపాలని కప్పిపుచ్చి ఎవరైతే ఆనందంగా చిలక పలుకుల్ని పలుకుతారో బంధువులైనా భార్య పిల్లలైనా ఎవరైనా అవి ఎక్కువగా ఆనందిస్తాడు. అలాంటి స్థితిలో ఉన్నాడు ఇక్కడ ఉన్న బద్ధజీవుడు. ఎప్పుడైతే ఈ భయాన్ని నుంచి అజ్ఞానం నుంచి బయటపడాలి, మనం మరణం అనే అజ్ఞానముతోనే మనం భయపడుతున్నాం. ఆ అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే మనము గురువుని ఆశ్రయించాలి. మనము చాలాసార్లు అనుకుంటాం గురువుని ఆశ్రయించాలంటే ఎలా, మనకి గురువు ఎలా లభిస్తాడు అంటే మనకు ఒకటి ఉంటుంది అనమాట. చాలా మంది విత్తు ముందా చెట్టు ముందా అంటారు కదా, అలానే ఇది కూడా. ఎప్పుడైతే మనకి కృష్ణ భగవానుడి యొక్క కృప ఉంటుందో వాళ్ళకు మాత్రమే గురువు లభిస్తాడు. ఎవరికైతే గురు కృప ఉంటుందో వాళ్ళు మాత్రమే కృష్ణ ధామానికి చేరుకుంటాడు. కృష్ణ భగవాన్ని చేరుకోవాలంటే గురువు యొక్క కృప ఉండాలి. గురువు మనకు లభించాలి అంటే కృష్ణుడి యొక్క కృప ఉండాలన్నమాట. ఆ విధంగా గురువు మరియు కృష్ణుడి యొక్క కృప వలన వాళ్ళని ఆశ్రయించడం వలననే మనము ఈ భౌతికమైన లోకంలో అనేక భయాల నుంచి కానీ, అందరి తీయని మాటలైనా సరే ఏదైనా కానీ ఒక అజ్ఞానమే. ఈ విధమైన రెండు అజ్ఞానాల నుంచి మనం బయటపడాలి అంటే గురువు మరియు కృష్ణుడి యొక్క కృప అవసరం అన్నమాట. ఏమాత్రండి హరి కృష్ణ. ఒక చిన్న మాట హరే కృష్ణ అండి. 12వ శ్లోకం 17 సైర్వం చితోహం సకులం నరోచయన్ శీలముపైతి వానరాన్ తజ్జాతిరాసేన సునిర్వృతేంద్రియః పరస్పరోద్విషన్ విస్మృతావదిః రమేష్ ప్రభు మీరు తాత్పర్యం చదవండి. గౌరీ మాతకి మీరు భాష్యం చదవండి. हरे कृष्णा माताजी धन्यवाद. हरे कृष्णा टॉल वैष्णव डेवोटीज प्लीज एक्सेप्ट माय अमल माताजी सन प्रभुजी భవాటివ యందలి జీవుడు నామమాత్ర యోగులు స్వాములు అవతారములకే మోసగింపబడిన వాడై వారి సాంగత్యమును విడనాడి నిజమైన భక్తుల సాంగత్యమును పొందగోరును. కానీ దురదృష్టవశమున గురువు యొక్క ఉపదేశములను లేదా భక్తుల ఉపదేశములను అనుసరింపజాలక వారి సాంగత్యమును విడిచి ఇంద్రియ భోగరతులు స్త్రీ లంపటులనైన వానర మూకల సాంగత్యమునకే తిరిగి చేరును. ఇంద్రియ భోగరతుల సాంగత్యముతోనూ మద్యపానముతోనూ మరియు మైథున భోగముతోనూ అతడు సుఖమును బడయుచుండును. ఆ ప్రకారము అతడు తన జీవితమును నష్టపరుచుకును. ఇంద్రియ భోగరతుల ముఖములను చూచుచు విస్మృతికి గురి అయి అతడు ఆ విధముగా మృత్యు ముఖమున ప్రవేశించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏమంటున్నారండి? నామమాత్ర యోగులు స్వాములు అవతారములచే మోసగింపబడిన వారై. అంటే మనకి గురువుని చేరాలని మనము ప్రతి దాంట్లో చెప్తున్నాం. అంటే భగవద్గీతలో, భాగవతంలో, అంటే ఏ వైదిక శాస్త్రంలో అయినా గురువు యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఈ ఒక్క పదాన్ని పట్టుకొని ఓహో గురువు యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా చెప్తున్నారు అంటే అందరూ గురువుని ఆశ్రయిస్తున్నారు అని చెప్పి ఏం చేస్తున్నారంటే అందరినీ మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కపట గురువులు, కపట స్వాములు, నేనే భగవంతుడి యొక్క అవతారాన్ని అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువగా అయిపోయారనమాట. అలాంటి వాళ్ళని ఆశ్రయించడం మన యొక్క అజ్ఞానం. మనం ఎప్పుడు అజ్ఞానంతో వాళ్ళని ఆశ్రయిస్తామో ఆ అజ్ఞానంలో ఉన్న మనని మోసం చేయడానికి భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. మనము మోసపోవడం మన తప్పే అనమాట. మోసం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. మనం ఎప్పుడైనా అలర్ట్ గా ఉండాలి. మనము ఏం చేస్తున్నాం, మనం వెళ్ళే మార్గం సరైనదేనా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అది సరైన మార్గం అయితేనే ముందుకు వెళ్ళాలి. సరైన మార్గం అవునో కాదో కొన్ని రోజులు మనం వెళ్ళిన తర్వాత అయినా మనకు ఆ మార్గం ఏంటిది, తప్ప కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అది కూడా అర్థం లేని అజ్ఞానమైన స్థితిలో మనం ఉండకూడదు. ఇప్పుడు చూడండి, మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాక ఇందాక భక్తి వృక్ష క్లాసులో అందరు కూడా మాట్లాడారు. మాకు వచ్చిన తర్వాత మాలో వచ్చిన మార్పులు ఏంటి అని అందరూ పంచుకున్నారు. అలా మార్పులు ఎవరికి రాకుండా ఎన్ని రోజులు సాధన చేసినా అలానే ఉన్నామంటే ఏ విధంగా మన ఇన్నర్ సోల్, సూక్ష్మ శరీరంలో మార్పు రావాలి. మార్పు అంటే అది. అలాంటి మార్పు లేకుండా కేవలం చేస్తూనే ఉన్నామంటే మనము వెళ్ళే మార్గంలో ఏదో లోపం ఉంది అని అర్థం. అదైనా సరైన మార్గమా కాదా అని మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం అలానే ఉన్నామండి, అప్పుడు అలానే ఉన్నాము, 5 years బ్యాక్ ఎలా ఉన్నాము, ఇప్పుడు అలానే ఉన్నాము, రేపు కూడా అలానే ఉన్నాము అంటే ఖచ్చితంగా మన మార్గం సరైంది కాదు అని తెలుసుకొని సరైన మార్గం కోసం అన్వేషణ చేయాలి. చాలా మంది చెప్తున్నారు నా మనసులో అనుకున్నానండి నేను, అప్పుడే నాకు మీ లింక్ దొరికిందని చాలా మంది చెప్తున్నారు. యాక్చువల్గా నేను కూడా అలానే అనుకున్నాను. ఎప్పుడైతే కృష్ణుని మార్గం చూపియమని మనము దేవుణ్ణి వేడుకున్నామో అప్పుడు సరైన మార్గం చూపిస్తున్నాడు. మనము సరైన మార్గంలో నేను వెళ్తున్నానా లేనా, నాకు సరైన మార్గం చూపించండి అని ఎవరైనా భక్తులు అడిగితే కృష్ణ భగవానుడు తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తాడు, సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఇలా ఎవరైతే సరైన వాళ్ళని కాకుండా మోసగాళ్ళని ఎంచుకుంటారో వాళ్ళకి ఇంకా మోసగింపబడి ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా భౌతికమైన జీవితంలో దిగజారిపోతారు. అసలు భౌతిక జీవితంలో దిగజారిపోయి ఎక్కడో ఆనందం కోసము పలు చోట్ల వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఆనందం అంటే స్త్రీ సాంగత్యంలోనే ఉంది అనుకునే భ్రమలో ఇంకా వేరే పరాయి స్త్రీల వైపు వెళ్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనము దొంగల గురువులుగా చెప్పుకునే వాళ్ళే పరాయి స్త్రీ సాంగత్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా అలానే చేస్తారు కదండి. అందుకని మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరిని మార్గదర్శకంగా చూసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్త్రీ సాంగత్యం అనవసరంగా వాటి వెంట పడడం అనేది వానర మూకల సాంగత్యం. అంటే ఎవరైతే సరైన వాళ్ళు కాదో, ఎవరికైతే వాళ్ళ ఇంద్రియాల మీద వాళ్ళ మీద నిగ్రహం లేదో వాళ్ళని వానరులు అంటారనమాట. వాళ్ళకి అందుకని చూడండి వానరానికి ఇంద్రియాల మీద నిగ్రహం లేక ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఒక కొమ్మ నుంచి ఇంకొక, అంటే సెకండ్కి అది జంప్ చేస్తూనే ఉంటుంది అనమాట. నిగ్రహ శక్తి తక్కువ. ఇలాంటి దొంగ గురువులను ఆశ్రయించి మోసపోయిన వాళ్ళు, భౌతిక లోకంలో అనేక రకాలుగా మోసపోయిన వాళ్ళు ఈ వానర మూకల సాంగత్యం అంటే అనవసరమైన అభద్ర స్త్రీ సాంగత్యంతోని వాళ్ళు ఇంకా ఎక్కువ నష్టపోతున్నారన్నమాట. ఎక్కువ నష్టపోయి ఇదే భవసాగరంలో జన్మ మృత్యు పరంపరలో చిక్కుకొని ఉన్నారన్నమాట. భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. మూర్ఖజనులు కొన్ని మార్లు దుస్సాంగత్యముచే విసుగు చెంది బ్రాహ్మణులు భక్తుల సాంగత్యమును చేరి గురూపదేశములను బడిచుందరు. గురుదేవుడు ఆదేశించిన రీతిగా విధి నియమములన్నీ అనుసరించి ప్రయత్నించినను దుర్భాగ్యమును అవారట్ల చేయజాలరు. అందువలన వారు భక్తుల సాంగత్యమును విడనాడి మధుర మైథునములందు అభిరుచి కలిగిన వానరమూకల సాంగత్యమును చేరుదురు. నామమాత్ర ఆధ్యాత్మికవాదుల కోతులతో పోల్చబడుదురు. అడవిలో దిగంబరముగా జీవించుచు పండ్లను మాత్రమే తినడి కారణమున కోతులు సాధువులనే పోలి ఉండవచ్చును. కాని పెక్కు ఆడకోతులు కోతులను గూడి మైథున సుఖమును అనుభవించటియే వాని ఏకైక కోరికగా నుండును. నామమాత్ర ఆధ్యాత్మికవాదులు ఆధ్యాత్మిక జీవనమును గడపగోరి కృష్ణ భక్తుల సాంగత్యమునకు వచ్చుచుందురు. కాని విధి నియములను గాని ఆధ్యాత్మిక జీవన పదమును గాని వారు అనుసరింపజాలరు. తత్ఫలితముగా వారు భక్తుల సాంగత్యమును వీడి కోతులను బోలిన ఇంద్రియ భోగరతుల చెంతకే తిరిగి చేరుదురు. మద్యపానమును మైదున సుఖమును తిరిగి ఆరంభించి ఒకరి ముఖములు ఒకరు చూచుకొనుచు వారి సంతృప్తి చెందుచుందురు. మృత్య పర్యంతము వారు అట్లే జీవనములను గడిపివేయుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎలా ఉంది అంటే ఏం చెప్తున్నారండి, కొన్ని మార్లు మూర్ఖజనులు కొంతమంది దొంగ గురువులని దొంగ స్వాములంటే ఎలా ఉంటున్నారంటే అసలు గురువు అనే దానికి ఒక అర్థము డెఫినేషన్ లేకుండా పోయిందనమాట. చాలా మంది వింటున్నాం కొంతమంది ఊర్లలో కొంతమంది గురువులు ఉంటారంట. ఆ గురువులు ఎలా అంటే వాళ్ళ తండ్రి గారు గురువు, వాళ్ళ తండ్రి గారు గురువు కాబట్టి మేము కూడా గురువు, దానికి వేరే క్వాలిఫికేషన్ ఏం లేదు, గురూపదేశం చేస్తున్నారంటే ఆయన అందుకని మేమందరం వెళ్తున్నాం మీరు కూడా వస్తారా అని పిలవడం. అంటే ఎలా అంటే ఒక పేరంటానికి వెళ్ళినట్టు అనమాట. అందరం వెళ్ళడం, ఆ గురువు దగ్గరికి వెళ్ళడము, ఆయన ఏదో ఒక చిన్న మంత్రం చెప్పడం, అది విని రావడం, ఇంకా అంతే, అదే గురూపదేశం. ఆ తర్వాత ఆ గురువుకి వీళ్ళకి ఏ సంబంధం ఉండదు, వీళ్ళ పురోగతి ఏంటో ఆయనకు తెలియదు. మరి అలాంటప్పుడు ఆయన వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డు గురువుగా ఉపయోగపడగలడు? వీళ్ళని ఏమైనా భగవద్ధామానికి తీసుకుని వెళ్ళగలడా? వీళ్ళని ఆధ్యాత్మికంగా పురోగతి చెందించగలడా? భౌతికంగా ఉన్న వీళ్ళ అవగుణాలను పోగొట్టగలడా? వాళ్ళ కర్మదోషాలను తీసేయగలడా? అంటే ఏదీ లేదనమాట. గురూపదేశం అంటే ఒక మంత్రం తీసుకోవడం, ఆయన చెప్తాడో అందరికీ కామన్ గా అది మేము విని వస్తాం, ఆ మంత్రాన్ని జపం చేసుకుంటాం, వీలైనప్పుడు గుర్తున్నప్పుడు చేస్తాం. అది కాదండి గురుపదేశంగా అంటే మనం పూర్తిగా ఆ గురువుకి మనసా వాచా కర్మణ శరణాగతి పొంది ఆయన ద్వారా జ్ఞానాన్ని పొంది భగవద్ధామం వెళ్ళడానికి అర్హతను పొందడం, ఆ గురువు మనల్ని తీసుకొని వెళ్తాడు, అది గురువు అంటే. కొంతమందికి ఏమో సరైన గురువు దొరకడు, దొరికిన వాళ్ళు కూడా దాన్ని నిలబెట్టుకోలేరన్నమాట. అది వాళ్ళ అజ్ఞానము, వాళ్ళకున్న దురదృష్టము. నిలబెట్టుకోలేక మళ్ళీ ఈ భౌతిక లోకంలోని స్త్రీ సాంగత్యం కోతము, మదిర, మగువ వాటి కోసమే, వాటి వెనకనే పడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ చెప్తున్నారు కేవలం మనము మగవాళ్ళనే అనుకోకూడదు అనమాట. ఇక్కడ ఇద్దరి కూడా, ఒక జీవుడు అంటే మనం మగవాళ్ళని ఎక్కువగా సంబోధిస్తారు ఆ విధంగా, కానీ ఇక్కడ ఇద్దరికీ చెప్తున్నారనమాట. ఎవరైనా సరే అనవసరమైన భౌతికమైన కోరికల కోసము, అపరిచిత వ్యక్తుల దగ్గర ఏదో సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది అనుకోవడం అది ఒక భ్రమ అనమాట. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మనం విసిగెత్తి ఉంటాం, దానికి కారణం ఈ భౌతికమైన లోకం, మన కర్మలే దానికి కారణం. మనకి మనలోనే ఉంది లోపం, మనని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా, మనని మనం మార్చుకోకుండా ఏదో ఒక సమస్య ఉందని చుట్టుపక్కల వాళ్ళ మీద, కుటుంబ సభ్యుల మీద మన నెపాన్ని మోపి మనము బయట వాళ్ళ యొక్క సాంగత్యం కోసం పోవడము, అది ఒక అజ్ఞానం అన్నమాట. ఏ విధంగా అజ్ఞానంలో కోతులు ఎలా ఒక ఆడ మందని వేసుకొని తిరుగుతూ ఉంటాయో, అలానే భౌతిక లోకంలో కూడా ఒక జీవిత భాగస్వామి కాకుండా పెక్కు జీవిత భాగస్వాములు కావాలి అనే కోరిక. దీనికి కారణము మన యొక్క ఈ మన హిందువులలో, ముఖ్యంగా మన భారతీయులలో ఈ సంప్రదాయం లేదు. ఇదంతా కూడా విదేశీ సంస్కృతి, విదేశాల నుంచి కొని తెచ్చుకున్న సంస్కృతిని మనం దాన్ని అలవాటు చేసుకొని అదే సరైన మార్గం అని భ్రమలో ఉన్నాం అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ శ్లోకం 18వ శ్లోకం. ప్రమాదాద్గిరికందరే సతన్ వల్లి గృహీత్వా గజభీత అస్థితః హరే కృష్ణ. రామారావు ప్రభుజీ మీరు తాత్పర్యం. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ ప్రభుజీ, ఉమాపతి కృష్ణ ప్రభుజీ మీరు భాషించారు. माता श्लोक मां भाषे माताजी ప్రభుజీ మీరు తాత్పర్యం చదవండి. రామారావు ప్రభుజీ మీరు భాష్యం చదవండి. జీవుడు ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మకు దుమికిడికు వానరము వలె అయినప్పుడు ఒక మైదున సుఖము తప్ప అన్యమైన లాభం లేని కుటుంబ వృక్షమున నిలిచిన వాడగును. ఆ విధముగా అతడు మగగాడిద వలె భార్య తన్నులు తినుచుండును. దాని నుండి బయట పడజాలక నిస్సహాయముగా అతడు అదే స్థితిలో నిలిచిపోను. కొన్ని మార్లు భయంకరముగా రోగము బారిన పడి కొండ గుహలో చందముగా నగును. గుహలోనున్న గజము బోలిన మృత్యుచే భయపడి అతడు లతలను చిన్న కుమరపట్టుకుని వేలాడుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు భాష్యం చదవండి. ప్రభుజీ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. కుటుంబీకుని భయానకమగు జీవన పరిస్థితి ఇట్లా వివరింపబడినది. గృహమేది జీవితము దుఃఖభరితము. తన్నుడు తనుడి భార్యతో మైథున సుఖములు ఒక్కటే అతనికి ఆకర్షణగా ఉన్నాను. చిరకాల మైథున భోగం వలన అతను మొండి రోగముల పాలగును. ఆ సమయం నా ఏనుగును గోరెడి మృత్యువు వలన భీతి చెంది అతడు వానరం వలె చెట్టు కొమ్మను తీగలను పట్టుకుని వేలాడుతుండెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, భౌతికమైన లోకంలో ఈ గృహంలో మనకి అనేక ఆకర్షణలు, దానివల్ల ఎలాంటి భౌతికమైన ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా అవి తీర్చలేదనే భార్య మనం తిట్టినా కొట్టినా కానీ ఈ ఆకర్షణ వలననే వాళ్ళతోనే కలిసి ఉంటారన్నమాట. కారణము ముఖ్యంగా ఈ ఆకర్షణ. ఈ ఆకర్షణనే లేకపోతే కూడా ఒక జీవుడు ఈ కుటుంబ బంధాలకి విలువ ఇచ్చే వాడు కాదేమో. ఈ ఆకర్షణ కొంతవరకు ఉండొచ్చు, ఎందుకంటే మనం అంతవరకు వాళ్ళతోని కలిసి ఉండడానికి. ఆకర్షణ ఎలా ఉండాలి అంటే వాళ్ళ బాహ్య రూపాన్ని కాకుండా అంత సౌందర్యాన్ని చూసి ఉండాలి ఆకర్షణ. కానీ మన దురదృష్టము మనం బాహ్య సౌందర్యాన్ని బాహ్యంగా చూసి ఆకర్షణని పొందుతున్నారు. అందుకని భార్య ఎంతగా తిట్టినా కొట్టినా కానీ మళ్ళీ భార్య పొందు కోసమే వెంటపడి ఇంకా ఈ సుఖము ఈ సంతోషం అనేది ఒక ఏజ్ లిమిట్ ఉందన్నమాట. అంత తర్వాత మనం దాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. చిరకాలంగా మనము ఎక్కువగా దీని మీదనే ఆ సంతోషం కోసమే మనం ఆలోచిస్తే ఏం జరుగుతుందండి, అనవసరమైన మొండి రోగాలు వస్తాయంట. ఇప్పుడు చూడండి మనకి ఈ లోకంలో ఇంతకు ముందు వాళ్ళకి అసలు ఇన్ని జబ్బులు ఇన్ని రోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఎవరిని కదిలించినా కానీ ఏదో ఒక సమస్య, ఈ రోగం ఉందండి, మాకు ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉందండి. ఆరోగ్యం పూర్తిగా మంచిగా ఉన్న కుటుంబాలు అనేవి అరుదుగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే అసలు మన జీవితం ఏంటి, మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా ఈ భౌతికమైన సుఖాల వెంట పరిగెత్తడం వలన మనకి మనశ్శాంతి కోల్పోయి అనేక రకాల రోగాల బారిన పడుతూ ఉన్నాం. కానీ ఆ రోగాలకి కారణం ఏంటో తెలుసుకోకుండా అసలు ఆ రోగమే రాకుండా చేసుకోవడం ఏమంటారండి. రోగం వస్తే మందు వేయడం ఒక పద్ధతి అయితే అసలు రోగం రాకుండా చూసుకోవడం ఒక పద్ధతి. మనము ఆ రోగం ఎలా రాకుండా చూసుకోవాలనేది తెలుసుకోకుండా రోగం వచ్చాక ఎలా మందు వేయాలా అని చెప్పి ఇప్పుడు 10 హాస్పిటల్ ఉంటే ఇంకొక 100 హాస్పిటల్స్ కావాలండి. 100 మంది డాక్టర్లు ఉంటే సరిపోవట్లేదండి, మాకు 1000 మంది డాక్టర్లు కావాలని అందరూ కోట్లు కోట్లు పోసి మెడిసిన్ చదువుతున్నారు డాక్టర్స్ మనకి వైద్యం చేయడానికి. కానీ ఎవరు కూడా అసలు రోగం రాకుండా ఎలా చూసుకోవాలండి అనేది అటువైపు విధంగా మనము అసలు ప్రయాణమే చేయట్లేదు. మన ప్రయాణం అంతా ఎలా ఉంది, రోగం వస్తే ఎలాంటి మందు వేసుకోవాలి, అలా కాకుండా అసలు రోగమే రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనందరూ. నెక్స్ట్ అండి 19వ శ్లోకం. అత కదంచి సవిముక్త ఆపదః పునశ్చ సార్ధం ప్రవిశత్యరిందమా ముష్మిం న జయా నివేశితో భ్రమణ్జనోద్యాపిన వేద కశ్చన హరే కృష్ణ. అన్నపూర్ణ మాతాజీ మీరు తాత్పర్యం చదవండి, సత్యవతి మాతాజీ మీరు భాషించండి. ఓకే మాతాజీ. శత్రు సంహారక రాహుగణ బద్ధజీవుడు ఈ భయంకర పరిస్థితి నుండి ఏదో ఒక విధంగా బయటపడినప్పటికీ మైథున భోగానుభవమునకై తిరిగి ఇంటికే చేరును. ఆసక్తి అన్నది ఆ రీతిగా నుండును విధముగా భగవన్నాయచే అతడు భవారణ్యమున పరిభ్రమించుచు మరల పర్యంతము తన నిజలాభమును కనుగొనకుండును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ చదవమంటారు మాతాజీ? చదవండి మాతాజీ. భాష్యము. లౌకిక జీవన విధానము ఇదే. మైథున సుఖాకర్షణకు లోనైన వాడు అనేక విధములుగా బద్ధుడై జీవితం యొక్క నిజ లక్ష్యము నెరగకుండును. కనుకనే శ్రీమద్ భాగవతం 7.5.31న రతే విదు స్వార్థ గతిం హి విష్ణుం అని పలికినది. సాధారణంగా జనులు జీవిత చరమ గమ్యము నెరుగరు. వేదములందు ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూర్యః అని తెలుపబడినట్లు ఆధ్యాత్మికోన్నతిని బడసిన వారు విష్ణు పాద పద్మములనే వీక్షించరు. కానీ బద్ధజీవుడు తనకు విష్ణు భగవానుతో గల సంబంధంను పునరుద్ధరించుకొనటకు ఇష్టపడక లౌకిక కర్మ రతుడై నామమాత్ర నాయకుల నేతృత్వంన శాశ్వత బంధనమే నిలిచిపోవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరం మీట్లో ఉండండి. ఈ విధంగా ఇక్కడ ఎలా ఉన్నారంటే ఈ భౌతికమైన సుఖాల వెంటనే ఒక జీవుడు పరిగెత్తుతూ ఉన్నాడు. అయితే మనకి కొంతకాలంకి ఏదైనా మనము చూడండి, ఒక జీవితంలో ఒక బాల్యావస్థ నుంచి వృద్ధావస్థ వరకు, బాల్యావస్థ అంటే చిన్న పిల్లల నుంచి మనం పెద్దయ్యి ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది. తర్వాత ఆ ఇష్టము పోయి మనకి కొత్త ఆ ఇష్టాలను ఏర్పడతాయి. అలానే మనకి బాల్య దశ నుంచి తర్వాత యుక్త వయసు, తర్వాత యవ్వనము, ఆ తర్వాత పూర్తిగా వృద్ధాప్యము. ఆ ఇష్టాలు అనేవి మారుతూనే ఉంటాయి అన్నమాట. ప్రతి విషయంలో కూడా మనకి చిన్నప్పుడు పిల్లల మీద ఉన్న ప్రేమ, వాళ్ళని సెటిల్ చేసి పిల్లల్ని మనము తర్వాత వాళ్ళని పంపించేసిన తర్వాత మనకి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక శిశువు మీద ఉండే ప్రేమని కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మన ప్రేమలో కొంచెం మార్పు వస్తుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యి ఉండరు. మన మీద డిపెండెన్సీ ఎంతవరకు తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు మన ప్రేమ స్థాయి కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ఎప్పటికీ ప్రేమ ఉంటుంది, కానీ చాలా పుట్టిన శిశువు మీద ఎంత ప్రేమ ఉంటుందండి తల్లికి, కంటికి రెప్పలా చూసుకుంటుంది. కానీ తర్వాత వాళ్ళు ఎదుగుతున్నా కొద్దీ వాళ్ళు రెక్కలొచ్చి వాళ్ళు ఎప్పుడు ఎదుగుతూ ఉంటారో తల్లిదండ్రులు కూడా ఇంకా వాళ్ళ బాధ్యతలు వాళ్ళ ఇష్టాలన్నీ వేరే వైపు మరల్చుకుంటూ ఉంటారు. అదే పిల్లలు సెటిల్ అయ్యి పెళ్ళయ్యి వెళ్ళిపోతే భార్యాభర్తలకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట, పిల్లల మీద కంటే. అంటే ఇష్టాలనే అన్ని విషయాల్లో మారుతూ ఉన్నా కానీ ఈ శారీరక సుఖం అనే విషయంలో ఇంకా జీవుడు ఆ ఇష్టాన్ని వదులుకోలేకపోతున్నాడు. మనమే చూస్తున్నాం కదా, చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు మన ఇష్టాలు ఎలా మారుతున్నాయి, మన ప్రిఫరెన్స్లు ఎలా మారుతున్నాయి. కానీ ఈ ఒక్క విషయంలో మార్పు రావట్లేదు అంటే కారణము అది ఏదో ఒక మోహము అని అర్థం చేసుకోవాలి. ఆ మోహంలోంచి మనము ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ప్రసాదం తీసుకున్నాం అనుకోండి, ఇక తీసుకున్న తర్వాత ఇంకా నాకు చాలు అనిపిస్తుంది, అది ఏదైనా ఇంకా చాలు అనిపిస్తుంది. ఏదైతే చాలు అనిపించకుండా అలానే ఆ కోరిక కంటిన్యూ అవుతుంది అంటే అది మోహము అని ఖచ్చితంగా దాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అని అర్థం. అదే కదండి. అందుకని ఒక వయసు వచ్చిన తర్వాత జీవిత భాగస్వాములు ఇద్దరికి కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పిల్లలతోనే సమానం అన్నమాట. అదే భావనతోని ఇంకా తర్వాత జీవితాన్ని కొనసాగించాలి. ఇంకా శారీరక సుఖం వైపు వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుందండి, మనకి తెలియకుండానే అనేక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటి మనకు తెలియదు. ఇక్కడ చెప్తున్నారు, అదే శారీరక సుఖం కోసం ఎక్కువగా ఆలోచించే వాళ్ళు, దాని వెంట పడే వాళ్ళకి అనేక రోగాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. మొండి రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ప్రతి ఒక్క జీవుడు కూడా వాటి నుంచి బయటపడాలి. మరి ఇది అందరికీ ఇంత బలంగా ఉంది, దీని నుంచి బయటపడాలి అంటే ఆ జీవికి అంతకు మించి ఉన్నతమైంది ఇవ్వాలి. ఆ ఉన్నతమైంది ఏంటంటే కృష్ణ భగవానుడి యొక్క ఆయన యొక్క నామస్మరణలో, ఆయన కథల్ని వినడంలో, ఆయన భక్తుల యొక్క సాంగత్యంలో ఎప్పుడు ఉంటాడో జీవుడు అప్పుడు ఈ భౌతికమైన సుఖాల వైపు, కోరికల వైపు, భౌతికమైన మనుషుల వైపు మన అనురక్తి అనేది తగ్గిపోయి భగవంతుడి మీద మన అనురక్తిని పెంచుకోవాలన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే విష్ణు భగవానుడి యొక్క సంబంధమును పునరుద్ధరించుకుంటకు ఇష్టపడతాడో అప్పుడే మనము ఆయన ఇష్టపడితే మనతో ఆయనకు శాశ్వత బంధాన్ని ఏర్పరచుకుంటాం. లేకపోతే ఈ అశాశ్వతమైన మన చుట్టూ ఉన్న బంధాలే శాశ్వతం అనే భ్రమలో ఉంటూ ఇక్కడే ఉంటూ ఈ భౌతికమైన లోకంలోనే చిక్కుకొని ఎక్కువగా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట. లాస్ట్ శ్లోకం అండి, 20వ శ్లోకం. రాహు గణాత్వమపి హద్వనోస్య సన్యస్తదండాకృతభూత మైత్రః मैत्रः असज्जितात्मा हरिसेवयाशितम् ज्ञानासिमादाय तराति पारम् श्री कृष्ण मंगतायर माताजी मेरे तात्पर्य चलवंडी हरे कृष्ण माताजी रघुगण राजा चलमंटारा माताजी चलवंडी माताजी रघुगण राजा लौकिक शुभाकर्षण पदमना निलिचिन वाडवे नीवु कोड़ा मायक बलि अयितिवि कनुक नी राजपदविनि నేరస్తులను దండించడి రాజదండమును విడిచివేసి సకల జీవులకు మిత్రుడవు ఇంద్రియార్ద్రం లేడా ఆకర్షణ విడనాడి భక్తితో పదుని పెట్టబడిన జ్ఞాన ఖడ్గమును చేపట్టుము. అంతట నీవు మాయ యొక్క గట్టి ముడిని త్రెంపివేసి అవిద్యా సాగరం దాటగలవు. హరే కృష్ణ మాతాజీ భాష్యం చదవమంటారా మాతాజీ? నేను చదవమంటారా మాతాజీ? హరే కృష్ణ చదవండి మాతాజీ భాష్యం. హరే కృష్ణ మాతాజీ. భాష్యము భగవద్గీత 15.3.4 యందు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తును ఒక మాయా వృక్షంతో పోల్చెను. దాని నుండి ప్రతి ఒక్కడు వీడిపడవలసి ఉన్నది. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్నచ సంప్రతిష్ఠ అస్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతపదం తత్పరిమార్గితవ్యం यस्मिन् गतान निवर्तन्ति भूयः तदेव तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी. ఈ వృక్షం యొక్క యథార్థ రూపము ఈ జగమునందు తెలియబడదు. దాని ఆదిని గాని అంతమును గాని లేదా కాని స్థిరముగా నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షమును మనుజుడు దృఢ చిత్తముతో అసంగమనడి శస్త్రముచే ఖండించి వేయవలెను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును పొంది అనాది కాలం నుండి ఎవ్వని వలన సమస్తమును ఆరంభమయ్యేను మరియు వ్యాప్తి నొందెను. అట్టి పరమ పురుషుని అచట శరణు దొచ్చవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి భగవద్గీతలో మనకి? ఈ భౌతిక జగత్తుని ఒక మాయా వృక్షముతో పోల్చింది. దాని నుండి ప్రతి ఒక్కరూ విడివడవలసి ఉన్నది. ఈ భౌతిక వృక్షాన్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. భగవద్గీత 15వ అధ్యాయంలో వచ్చింది, గీతా జ్ఞానంలో వచ్చింది. మనం ఈ మాయా వృక్షాన్ని ఏమంటామండి? అశ్వత్థ వృక్షం అంటాం. ఎవరైనా చెప్తారా మాతాజీ అశ్వత్థ వృక్షం గురించి మీకు గుర్తున్నది? హరే కృష్ణ మాతాజీ. అశ్వత్థ వృక్షము ఒక సరస్సులో గనక చూస్తే తలక్రిందులుగా ఉంటుంది మాతాజీ. వేర్లు వచ్చేసేమో పై భాగాన ఉంటాయి. వాటి యొక్క కొమ్మలు ఆకులన్నీ కూడా ఇలా లోపలికి వెళ్ళినట్టుగా ఉంటాయి మాతాజీ, నీటిలోకి వెళ్ళినట్టుగా. అలా మనం సంసారం అనే ఈ భౌతిక సాగరంలో ఈ కొమ్మలు ఆకులు ఇవన్నీ కూడా కోరికలు అలా అనేక రకాలుగా చెప్పారు మాతాజీ. ఇదంతా కూడా ఒక మన భౌతిక జీవితానికి ఉదాహరణగా మనం తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ అశ్వత్థ వృక్షం అనేది ఏంటంటే ఒక మాయా వృక్షంతో పోలుస్తూ ఉన్నారనమాట. మనము అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ మొత్తము ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక జగత్తుకి ఈ భౌతిక జగత్తు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అనమాట, తలకిందులుగా ఉంటుంది. దానికి మనకి పోలుస్తూ ఉన్నారు ఈ అశ్వత్థ వృక్షంతో. అశ్వత్థ వృక్షం ఎలా ఉంటుందంటే తలకిందులుగా ఉంటుంది. మనకి మామూలుగా అయితే ఒక వృక్షానికి ఏంటిదండి? వేర్లు, పునాది. ఇలానే ఇక్కడ కూడా పునాది వేర్లే అయినా ఆ వేర్లే మనకి పైకి కనిపిస్తున్నాయి. ఈ కింద కనిపించే వృక్షము దాని మొత్తం కొమ్మలు ఆకులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనము ఈ వృక్షాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటామో అప్పుడు ఈ 15వ అధ్యాయంలో మనకి వృక్షం గురించి బాగా వివరిస్తారు. అది ఎప్పుడు అర్థం చేసుకుంటామో మనము ఈ భౌతిక జగత్తు నుంచి మనము పూర్తిగా బయటపడొచ్చు అనమాట. మనము దీన్ని చూస్తే హరే కృష్ణ సత్యవతి మాతాజీ మీకేమైనా గుర్తుందా చెప్తారా? హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ మాతాజీ మీరేమైనా చెప్పగలరా మాతాజీ? మాతాజీ సేమ్ అదే అధ్యక్ష దాన్ని చూసినప్పుడు వేర్లన్నీ పైకి ఉంటాయి కదా మాతాజీ, అంటే మనము దాన్ని ఏ విధంగా తీసుకున్నామంటే మన భౌతిక లోకంలో ప్రతిదీ మనం చేసేది ఊహించేది ఇప్పుడు చేస్తుంది అన్ని కూడా కర్మాలకు అనుసరంగా త్రిగుణాల ప్రభావం వల్ల మనం చేస్తూ ఉన్నాము. దాన్ని మనం దాంతో నీటిగా పోల్చుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వేర్లేమో మనకున్న కోరికలతో పోల్చారు మాతాజీ, కొమ్మలేమో గ్రహాలుగా, ఆకులేమో వేద మంత్రాలని, చిగుళ్ళేమో కర్మలు, పూలు పళ్ళు అవన్నీ కూడా కర్మ ఫలాలు, ఇవన్నీ కూడా మనకి ప్రతిబింబంలా ఈ భౌతిక జగత్ అంతా కూడా మనకి ఒక మాయ తలకిందులుగా ఉందని చెప్పడానికని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. వేళ్ళు ఏం చెప్పారు మాతాజీ? వేళ్ళు వచ్చేసి కోరికలు మాతాజీ. హరే కృష్ణ. అంటే ఈ మొత్తం భౌతిక జగత్తుకి పునాది కోరికలు అని చెప్తున్నారు అక్కడ, అంతే కదండి. కోరికలు మనకి వృక్షానికి పునాది. తరువాత అందులో ఉన్న చివుళ్ళు ఏంటి అంటే కర్మలు. కర్మలు అంటే ఏంటండి? మనం చేసిన పని యొక్క ఫలితాలు కర్మలు, అంతే కదండి. మనం ఏ పని చేస్తామో ఆ పని యొక్క ప్రతిఫలం ఏంటిదంటే మనం కర్మఫలం అంటాం. ఒక్కొక్కసారి చేసే పనిని కూడా కర్మ అనొచ్చు, కానీ ఇక్కడ చివుళ్ళను మాత్రము కర్మ ఫలంతో పోలుస్తున్నారు. అక్కడ చివుళ్ళు కర్మ యొక్క ఫలాలు. అయితే దానికి ఆ చివుళ్ళు రావడానికి ముందుగా మనకి ఏమున్నాయండి అక్కడ? మనము ఎలా కర్మని చేస్తాము? కర్మని చేస్తే కదండి కర్మ ఫలం వచ్చేది. కర్మని చేస్తాం ముందు. ఆ కర్మ చేయడానికి కారణం ఏంటి? మనకు ఉన్న జ్ఞానము. మన జ్ఞానాన్ని ఉపయోగించి మనము కర్మను చేస్తాము. అయితే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి వేదాల నుంచి వస్తుంది. వాటిని మనం ఇదేంతో పోల్చారు అంటే ఆకులతో పోల్చారు. ఆకులు పువ్వులు ఫలాలు వాటితోని మనకి వేదాలని పోల్చారు, అంతే కదా మాతాజీ. కర్మ ఫలాలుతో పోల్చినట్టున్నారు మాతాజీ. పళ్ళు పూలు అవన్నీ కర్మలు మనం చేశాక వాటి కర్మ ఫలాలు ఇప్పుడు మనకి వాటి నుంచి వస్తాయి కదా మాతాజీ. పూలు పళ్ళు అవన్నీ కర్మ ఫలాలు అని చెప్పారు. అయితే కర్మ ఫలాలు ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ఒక చెట్టు తీసుకుంటే ఆ చెట్టు చిగురించిన తర్వాత ఇప్పుడు మనకి వసంత ఋతువు వచ్చింది, ఉగాది. ఉగాది అప్పుడు ఏమొస్తుందండి? ఫస్ట్ ఆకులన్నీ రాలిపోయి శిశిర ఋతువులో తర్వాత చిగురు వస్తుంది. ఆ చిగురు వచ్చి మనకు ఉగాది సమయంకి అది పువ్వు అయ్యి తర్వాత పిందెలాగా మారుతుంది అన్నమాట. అయితే ఆ వచ్చే పువ్వులు ఆ ఫలాలు కర్మ ఫలాలు. అంతకు ముందు మనకు వాటిని చేయడానికి ముందు మనం ఉపయోగించే ఆ జ్ఞానము ఆకులతోని పోలుస్తున్నాం మనం. అదే వేదాలు అన్నమాట. వేదాలు పూర్తిగా ఆకులతోని పోలుస్తూ ఉన్నారు. ఇవి ఈ విధంగా ఈ మొత్తము ఈ కోరికలకి వీటికి అన్నిటికీ ఈ కారణం ఏంటి? ఈ మొత్తము భౌతిక లోకంలోని ఈ త్రిగుణాలు కారణం. ఈ త్రిగుణాలను వేటితోని పోలుస్తున్నారంటే ఈ మొత్తం ఈ కొమ్మలే కదండి అన్నిటికీ ఆధారం. ఈ కొమ్మలకి ఆకులు వస్తాయి, ఆ తర్వాతనే పూలు ఫలాలు వస్తాయి. ఈ కొమ్మలన్నీ కూడా ఈ త్రిగుణాల వలన మనకి ఇలాంటి కోరికలన్నీ వస్తున్నాయి అన్నమాట. ఈ వృక్షాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో, ఈ వృక్షం అనేది పూర్తిగా ఆధ్యాత్మిక జగత్తుకి ఈ భౌతిక జగత్తు అనేది తలకిందులుగా ఉంది అని మనము ఎప్పుడు అర్థం చేసుకుంటామో, మనము దానిని సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే మనము ఇక్కడ భౌతికమైన లోకవాసులం కాదు, మనది సరైనది మన స్థానము అంటే ఆధ్యాత్మిక లోకం అని తెలుస్తుంది అనమాట. ఎప్పుడు దీన్ని అర్థం చేసుకుంటాం మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అదే మన సరి అయిన స్థానము, అదే మన యొక్క సరి అయిన డెస్టినేషన్ అనమాట. డెస్టినేషన్ అంటే మనం చేరుకోవాల్సిన స్థానం, మన గమ్యస్థానం. గమ్యస్థానం మనందరి గమ్యస్థానం ఆధ్యాత్మిక లోకం అని తెలుసుకోవచ్చండి. అందుకని మనకు చూడండి, మనము ఈ అశ్వత్థ వృక్షాన్ని అర్థం చేసుకోవాలంటే తలకిందులుగా చూస్తే సరిగ్గా అర్థమవుతుంది, నీడని చూస్తే సరిగ్గా అర్థమవుతుంది. అంటే ఏంటి? మనము నీడలో బ్రతుకుతున్నాం అన్నమాట. సరి అయిన స్థానం అనేది ఆధ్యాత్మికమైన లోకం. హరే కృష్ణ అండి, మనకి ఏమైందండి? హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాత్రం. హరే కృష్ణ.